ఈ మూడు కేసుల్లో ఖచ్చితంగా మూడు బెయిల్ పిటిషన్లో ఒక రెండిట్లోనైనా ఖచ్చితంగా రిలీఫ్ దొరుకుతుందని మొదట చంద్రబాబు తరపు అడ్వకేట్లు భావించినటువంటి పరిస్థితి ఉంది. అయితే జడ్జి మాత్రం ఏదైతే గతంలో విన్నటువంటి వాదనలు ఏదైతే ఏసీబీ కోర్టులో జరిగిన వాదనలు కూడా కొంత పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇన్నర్ రింగ్ రోడ్డు సంబంధించి కావచ్చు, ఫైబర్ గ్రిడ్ అంగళ్ళలో 307 సెక్షన్ పెట్టడంతో సో ఖచ్చితంగా ఇందులో అరెస్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఏం జరుగుతుంది అనేది అయితే మాత్రం కొంత ఏదైతే బెయిల్ రిలీఫ్ వస్తుంది అని కొంత ఏదైతే భావించారో అయినప్పటికీ కూడా అక్కడ ఎటువంటి రిలీఫ్ కూడా లభించలేదు. అలాగనే దీంతో పాటు చూసుకున్నట్లయితే ఈ కేసుకు సంబంధించి ఫైబర్ గ్రిడ్కి సంబంధించి కూడా గతంలో ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపాం. అలాగనే దీనికి సంబంధించి ఏసీబీ కోర్టులో ఏఏజీ పొర్నవోల సుధాకర్ రెడ్డి వాదనలు కూడా కొంత పరిగణలోకి తీసుకున్నట్లు మనకున్నటువంటి సమాచారం. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఈ కేసులో గతంలో నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది, అలాగనే నలుగురికి బెయిల్ ఇవ్వడం జరిగింది. అయితే అప్పుడు చూసుకున్నట్లయితే అప్పుడు కొంత సమాచారం మాత్రమే ఉంది. ఈ సమాచారం ఉన్న నేపథ్యంలో ఏదైతే అప్పుడు కొంత సమాచారం ఉండటంతో కొంతమందికి బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఏదైతే విచారణ జరిగామో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారం కూడా తమ వద్ద ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ కేసులో ఈ సమయంలో బెయిల్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని కూడా ఏసీబీ కోర్టులో వాదించడం జరిగింది. సో ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే చంద్రబాబుకి ఎదురుదెబ్బ తగిలినట్టే మనకి తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మూడు పిటిషన్లు కూడా డిస్మిస్ చేయడంతో ప్రస్తుతం మనతో పాటు అడ్వకేట్ బాలా ఉన్నారు. సార్ చెప్పండి, మూడు పిటిషన్లు కూడా ఏదైతే డిస్మిస్ చేయడం జరిగింది అంటే ప్రధానంగా ఏంటి కారణం ఏంటంటారు? ముఖ్యంగా దాంట్లో ఒకటే ఒక గ్రౌండ్ అండి, ఆన్ డీమ్డ్ కస్టడీ గ్రౌండ్ మీద మాత్రమే డిస్మిస్ చేయడం అనేది జరిగింది. అంటే మెరిట్స్లోకి వెళ్లకుండా, కేసు మెరిట్స్లోకి వెళ్లకుండా వేసిన పిటిషన్ ఏదైతే ఉందో కస్టడీ కింద తీసుకొని, దాన్ని డీమ్డ్ కస్టడీ కింద తీసుకొని యాంటిసిపేషన్ ఇమ్మని చెప్పేసి అని అడుగుతున్నారు. కాబట్టి అసలుకి యాంటిసిపేషన్ ఎప్పుడు అడుగుతారు బేసిక్గా అంటే, మీకు థ్రెట్ ఆఫ్ అరెస్ట్ ఉన్నప్పుడు యాంటిసిపేషన్ అనేది అడుగుతారు. ఇక్కడ ఆల్రెడీ అరెస్ట్ అయిపోయినారు కాబట్టి డీమ్డ్ కస్టడీ కింద తీసుకోమని పిటిషన్ వేయడం అయితే జరిగింది. ఇప్పుడు డీమ్డ్ పిటిషన్ వేస్తే అదర్ సైడ్ వాళ్ళ రైట్స్ పోతాయి కదా, వాళ్ళు కస్టడీకి తీసుకోలేరు, పోలీస్ కస్టడీకి తీసుకోలేరు, ఇన్వెస్టిగేషన్ మేము ఆ కేసుకు చేయలేమని చెప్పి వాదన వాళ్ళు వాదించారు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఇంకోటి కూడా ఏంటంటే, ముద్దాయి తరపు నుంచి ఒకవేళ ఆర్గ్యుమెంట్ చేసిన వాళ్ళ తరపు నుంచి కూడా, జైల్ ఇస్ ఎక్సెప్షన్, బెయిల్ ఇస్ రైట్. ఇప్పుడు ఎలాంటి సందర్భాలలో అరెస్ట్ అనేది చేస్తారు అని ఒకసారి మనం చూసుకుంటే, సామాన్య ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఇక్కడ చాలా ఉంది మనకు. ఎందుకంటే ఏ పోలీస్ ఆఫీసర్ ఇష్టానుసారం అరెస్ట్ చేయడానికి లేదు. ఏ సందర్భాలలో చేస్తారంటే, ఒకటి పీస్ అండ్ ట్రింక్వాలిటీ సొసైటీలో డ్యామేజ్ జరుగుతుందన్న సందర్భంలో మాత్రమే ఒకటి అరెస్ట్ చేయగలుగుతారు. లేదు రెండు, ఎక్కడైనా ఎవిడెన్స్లను కానీ విట్నెస్లను కానీ, ఎవిడెన్స్ని ట్యాంపర్ చేయడమో లేకపోతే విట్నెస్లను ఇన్ఫ్లుయెన్స్ చేయడమో లేకపోతే ముద్దా ఎక్కడైనా ఎస్కేప్ అయిపోతారో రన్వే అయిపోతారో అనుకున్న సందర్భాలలో మాత్రమే అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే సెక్షన్ 40, 41 ఫాలో అవుతారు. కానీ ఇక్కడ ఇంత టాలెస్ట్ ఫిగరు, ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫిగరు, మాజీ ముఖ్యమంత్రి, ప్లస్ ఇప్పుడు మళ్ళీ రాబోయే రోజుల్లో ఎలక్షన్లో కండక్ట్ చేస్తారు. ఇప్పుడు ఆయన ఎవ్రీ టైం నేను కోఆపరేట్ ఉంటాను, నేను సమాజంలో ఉన్నాను, మీరు ఎప్పుడు పిలిచినా ఇన్వెస్టిగేషన్కి వస్తాను కదా అని చెప్పే సందర్భంలో ఎందుకు ఇలాంటివి జరిగాయని అనుకుంటే, ఇది పొలిటికల్ వెండేటా అనేది ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. చాలామంది కూడా రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు, లేకపోతే సమాజము సభ్య సమాజం కూడా అనుకుంటుంది. అయితే పొలిటికల్ వెండేటా ఎవరు చేస్తున్నారు ఏంటని అంటే, ప్రతి ఒక్కరు కూడా బీజేపీ మీదనే ఎక్కువగా అవకాశాలు ఎక్కువైతే మనకు కనిపిస్తున్నాయి. మరి ఒక కండిషన్లో చూసుకున్నప్పుడు, ఒకవేళ పొలిటికల్ వెండేటా ఉన్నప్పటికీ కూడా రెగ్యులర్గా లోయర్ కోర్టులో వేసుకోవాల్సిన, లోయర్ కోర్టులో జరగాల్సినవన్నీ ఎందుకు ఇలా హైకోర్టులలో హైపేడ్ కౌన్సిల్స్లో తీసుకొచ్చి చేస్తున్నారు అనేది ఈజ్ క్వశ్చన్ మార్క్. అది అందరికీ ప్రజలలో కూడా ఉన్న ఒక క్వశ్చన్ మార్క్. అంటే ఒకవేళ ఇక్కడ ఏదైనా డిస్మిస్ అవ్వడం కానీ లేకపోతే అడ్వర్స్గా కానీ వస్తే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్లాల్సిన అవకాశాలు ఉంటాయి. అలాంటి సందర్భాలలో ఎక్కువ శాతము లోయర్ కోర్టులో వేసుకొని ఇమీడియట్గా బయటికి రావచ్చు కదా అనేది ఆలోచనలు కూడా చాలామందికి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ మూడు పిటిషన్లు డిస్మిస్ అవ్వడానికి ఒకటే ఒక రీజన్ ఏంటంటే, మెరిట్స్లోకి వెళ్లకుండా ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ డీమ్డ్ కస్టడీ అనే దాని మీద మాత్రమే డిస్మిస్ చేయడం జరిగిందని చెప్పేసి అని జడ్జి గారు దీన్ని ఆల్రెడీ ప్రొనౌన్స్ చేశారు. అంటే ఆల్రెడీ చంద్రబాబు తరపు అడ్వకేట్లు కూడా వాదనలు వినిపించినాడు. మీరు చెప్పినట్టు సీనియర్ కరస్పాండెంట్లు, సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి మెయిన్ లాయర్లు కూడా వాదనలు వినిపించారు. ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి పాత్ర ఏం లేదు, ఏదైతే చంద్రబాబు పాత్ర లేదో, అసలు ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు, భూసేకరణ జరగలేదు, అలాంటి వాటికి సంబంధించి కేవలం రాజకీయంగానే ఇరికిచ్చారని కూడా చెప్పడం జరిగింది. సో ఈ కేసు కావచ్చు, అంగళ్ళ కేసు కావచ్చు, వీటిల్లో ఎందుకు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగింది అంటే, ప్రధానంగా గవర్నమెంట్ తరఫున కావచ్చు, ఏఐజీ పొన్నవల సుధాకర్ రెడ్డి కావచ్చు, అలాగనే వాళ్ళ వాదనలు కన్సిడర్ చేయాలి అంటే జడ్జి గారు కన్విన్స్ అయ్యారని అనుకోవచ్చా? ఇప్పుడు మీరు హైదరాబాద్కి వెళ్ళాలంటే బస్సు ఎక్కుతారా, ట్రైన్ ఎక్కుతారా, ఫ్లైట్ ఎక్కుతారా, ఈ మూడు ఉంటాయి. అదేవిధంగా అనకాపల్లి వెళ్ళాలంటే మీరు ఫ్లైట్ ఎక్కుతారా, బస్సు ఎక్కుతారా, ట్రైన్ ఎక్కుతారా అంటే, నేను ట్రైన్ ఎక్కుతాను లేదంటే బస్సు ఎక్కుతాను అంటే ఒక రీజనబిలిటీ ఉంది. లేదు నేను అనకాపల్లికి వెళ్ళడానికి ఫ్లైట్ ఎక్కుతానంటే ఎలా ఉంటుంది? ఇట్స్ వెరీ సింపుల్. హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి మీరు ఫ్లైట్ ఎక్కి వెళ్ళినా కూడా రీచ్ అవుతారు.
అనకాపల్లి ఎయిర్పోర్ట్ లేదు కాబట్టి మీరు ఫ్లైట్ ఎక్కలేరు కదా. ద సేమ్ టైం దీంట్లో కూడా ఏంటంటే పిటిషన్ వాళ్ళకి రైట్ ఉంది, జైల్ ఇస్ ఎక్సెప్షన్ బెయిల్ ఇస్ రైట్, డెఫినెట్గా అది ప్రతి ఒక్క రైట్. ఈ రైట్ని ఎక్కడ ఎక్సర్సైజ్ చేసుకోవాలి, లోయర్ కోర్టులో ఎక్సర్సైజ్ చేసేసుకోవాలి ఉంటే కన్నా డెఫినెట్గా దానికి రిజల్ట్ అనేది వచ్చి ఉండేది. కానీ హైకోర్టుకు వచ్చి హైకోర్టులో ఇక్కడ ఎక్సర్సైజ్ చేయడము, డీమ్డ్ కస్టడీ కింద తీసుకోమని చెప్పడం అనేది ఆ గ్రౌండ్ కిందనే డిస్మిస్ చేయడం అనేది జరిగింది. అంటే ఒక ట్రయల్ అయితే చేశారు, ఒకవేళ ట్రయల్ చేసినట్టే కన్నా డెఫినెట్గా ఇది లీగల్ అకాడమిక్లో లీగల్ లుమినరీ దగ్గర కూడా లీగల్ లుమినరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా కొత్త సబ్జెక్టు, స్టూడెంట్స్కి కొత్త సబ్జెక్టు, అదేవిధంగా మిగతా ప్రాక్టీషనర్స్ చేసే వాళ్ళకి అందరికీ కొత్త సబ్జెక్ట్ లాగా ఉండేది, ఒక న్యూ పాత్వే అనేది కనిపిస్తుండేది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇది డిస్మిస్ అయిపోయింది కాబట్టి ఓహో ఇది పాత్వే కాదనేది అక్కడ అందరికీ కూడా అర్థమైపోయింది. ఒక రాంగ్ ఫోరం దగ్గరికి రావడం అనేది అనాల్సిన పరిస్థితికి ఈరోజు వాళ్ళు అనుకుంటున్నారా లేదనేది మనకు కూడా తెలియదు. ఎందుకంటే డీమ్డ్ కస్టడీ అనేది అన్నప్పుడు ఆల్రెడీ పీటీ వారెంట్ వాళ్ళు వేస్తున్నప్పుడు కన్సర్న్ లోయర్ కోర్టులో వెళ్ళి ఎక్సర్సైజ్ కానీ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా బెయిల్ వచ్చిండేదని మనం అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్దర్గా హైకోర్టులో బెయిల్ పిటిషన్లు డిస్మిస్ చేశారు కాబట్టి ఫర్దర్గా వాళ్ళు అక్కడికి ఇప్పుడు లోయర్ కోర్టులోకి వెళ్తే వచ్చేదని చెప్తున్నారు. సో ఇప్పుడు లోయర్ కోర్టులోకి వెళ్లకుండా హైకోర్టుకి వచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు నెక్స్ట్ సుప్రీంకోర్టుకి వెళ్లాల్సిన అవసరం ఉంటుందా లేదంటే మళ్ళీ లోయర్ కోర్టుకి వెళ్ళే అవకాశం? అంటే ఇప్పుడు ఒకటి దీని మీద మళ్ళీ లేదు మేము హైయర్ ఫోరంకి వెళ్తాము అని అనుకుంటే హైయర్ జ్యుడిషియల్కి వెళ్దాం అనుకుంటే సుప్రీంకోర్టుకి వెళ్ళచ్చు. లేదు మళ్ళీ అక్కడికి వెళ్ళడం ఎందుకు అని అనుకున్నారనుకోండి, ఎలాగో లోయర్ కోర్టులో ఎప్పుడు రైట్ ఉంది, ఏ పాయింట్ ఆఫ్ టైం అయినా రైట్ ఉంది, ఫస్ట్ రైట్ అక్కడే ఉంది, అక్కడ పిటిషన్ వేసుకోవచ్చు హ్యాపీగా. దానికి ఏమి పెద్ద అబ్జెక్షన్స్ లేవు, ఎవరు దాన్ని ఆపడానికి లేదు. అక్కడ మీకు మెరిట్స్ ఆర్ డీమెరిట్స్ అనేది అక్కడే డిసైడ్ అయిపోతుంది. అక్కడే కంపల్సరీగా మీకు సుప్రీంకోర్టులో బెయిల్ ఇచ్చినా ఎండ్ ఆఫ్ ద డే దాని ఎగ్జిక్యూషన్ మొత్తం జరిగేది ట్రయల్ కోర్టులోనే. సో ట్రయల్ కోర్ట్ ఈజ్ అ ఫస్ట్ రిసార్ట్. ఆ ఫస్ట్ రిసార్ట్ని కానీ యూజ్ చేసుకోగలిగితే డెఫినెట్గా బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి, ఇమీడియట్గా రిలీజ్ అయ్యే అవకాశాలు కూడా మనకు ఉంటాయి. సో ఇది పరిస్థితి మొత్తం మీద చూసినట్లయితే ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి ఉన్నారు రాజమండ్రి సెంట్రల్ జైలు.